వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్ ఒక సినిమా ఎంత బాగా తీసినా అది ఇంకా బాగా ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వాలంటే కావాల్సింది మంచి ఎడిటింగ్ ఎడిటింగ్ ఎంత బాగా ఉంటే జనాలు సినిమాకి అంత బాగా కనెక్ట్ అవుతారు గతంలో ఎన్నో సినిమాలు ఎడిటింగ్ బాగోలేక ప్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి ఎడిటింగ్ బాగుండి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి ఒక సినిమాని ఎలా ఆర్డర్లో పెట్టాలి ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి ఏ సీన్ స్లోగా ఉండాలి ఏ సీన్ ఫాస్ట్గా ఉండాలి ఇవన్నీ డైరెక్టర్తో పాటు ఎడిటర్కే బాగా తెలిసి ఉండాలి ఒక సినిమాని ఎడిట్ చేస్తే ఎక్కడా కూడా కట్ చేసి అతికించినట్లు ఉండకూడదు ఇండస్ట్రీలో చాలా మంది పేరున్న ఎడిటర్లు ఉన్నారు నేషనల్ అవార్డు సాధించిన ఎడిటర్లు కూడా ఉన్నారు అన్నింటికంటే కష్టమైన పని ఎడిటింగ్ దానికి ఎంతో ఓపిక ఉండాలి ఎడిటింగ్లో చిన్న తప్పు ఉన్నా సినిమాకి మైనస్ అవుతుంది అలాంటిది ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్ ఎడిటర్లు ఉన్నా ఏకంగా కేజీఎఫ్ టూ సినిమాని తీసుకెళ్లి ప్రశాంత్ నీల్ ఎడిటింగ్ చేయమని ఒక పంతొమ్మిదేళ్ల కుర్రాడి చేతిలో పెట్టారు నిర్మాతలు పలువురు సినీ ప్రముఖులు చాలామంది వద్దు రిస్క్ చేయొద్దంటూ ప్రశాంత్ నీల్కి చెప్పినా వినకుండా కేజీఎఫ్ వన్ సినిమాకి చేసిన కూడా పక్కన పెట్టి ఆ పంతొమ్మిదేళ్ల కుర్రాడి చేతిలో కేజీఎఫ్ టూ సినిమాని పెట్టి ఎడిటింగ్ చేయమన్నారు ఆ పంతొమ్మిదేళ్ల కుర్రాడి పేరు ఉజ్వల్ కులకర్ని షార్ట్ ఫిలింస్ పాన్ వీడియోలు ఎడిట్ చేస్తూ ఉంటాడు ఈ అబ్బాయి మరి ఇలా షార్ట్ ఫిలిమ్స్ సోషల్ మీడియాలో వీడియోలు ఎడిట్ చేసే అబ్బాయికి ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఇచ్చారని అందరికి ఆశ్చర్యం వేసింది గతంలో పాన్ వీడియోలు ఎడిట్ చేస్తూ కేజీఎఫ్ వన్ సినిమాకి సంబంధించి ఓ ఫ్యాన్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఎడిట్ చేశాడు ఈ వీడియో ప్రశాంత్ దాకా వెళ్ళింది ఆ వీడియో ఎడిటింగ్ చూసి ఆశ్చర్యపోయాడు ప్రశాంత్ దీంతో ప్రశాంత్ ఈ కుర్రాడ్ని పిలిపించాడు షార్ట్ ఫిలిమ్స్ చిన్న చిన్న వీడియోలు ఎడిట్ చేసే ఉజ్వల్ కి ప్రశాంత్ నుంచి కాల్ రాగానే షాక్ అయ్యాడు మొత్తానికి ప్రశాంత్ ని కలవగానే నీ బర్త్ చూశాను బాగుంది అని చెప్పి కేజీఎఫ్ సినిమాలోని కొన్ని సీన్స్ ని ఇచ్చి టీజర్ కట్ చేయమన్నారు సరే అని ఉజ్వల్ కేజీఎఫ్ టూ టీజర్ కట్ చేసి చూపించగా ప్రశాంత్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ప్రశాంతే కాదు దేశంలోని ప్రేక్షకులందరికీ ఆ టీజర్ విపరీతంగా నచ్చేసింది అందుకే ఆ టీజర్ కి ఏకంగా రెండు వందల మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి దీంతో ప్రశాంత్ ఉజ్వల్ ని మరింతగా నమ్మి ఈసారి ఏకంగా కేజీఎఫ్ టూ సినిమాని ఎడిట్ చేయమన్నాడు కేజీఎఫ్ వన్ సినిమాకి ఎడిటర్గా పనిచేసిన శ్రీకాంత్ గౌడాని పక్కన పెట్టి ఈ కుర్రాడికి ఛాన్స్ ఇచ్చారు భారీ బడ్జెట్ సినిమా రిస్క్ వద్దు అంటూ చాలా మందికి ప్రశాంత్ నీల్ కి చెప్పినా నన్ను నమ్మండి అంటూ కేజీఎఫ్ టూ రష్ మొత్తం తీసుకెళ్లి ఉజ్వల్ చేతిలో పెట్టాడు మొదట ఇంత పెద్ద సినిమా నేను చేయగలనా అని ఉజ్వల్ అనుకోగా పర్లేదు ధైర్యంగా చేయంటూ మరింతగా సపోర్ట్ ఇచ్చారు నీల్ దీంతో ఉజ్వల్ కేజీఎఫ్ టూ సినిమాని అద్భుతంగా ఎడిట్ చేసి ఇచ్చాడు ఇప్పుడు థియేటర్లలో సినిమా చూసిన వారంతా సినిమాని ఏ రేంజ్ లో పొగుడుతున్నారో తెలిసిందే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కేజీఎఫ్ టూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా చూసిన వాళ్ళంతా ఎడిటర్ ఉజ్వల్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు సినిమా ప్రముఖులంతా ఉజ్వల్ టాలెంట్ కి ఆశ్చర్యపోతున్నారు ప్రశాంత్ నీల్ నమ్మకం నిజమైందంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ఉజ్వల్ రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయాడు ఈ సినిమాతో. తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా అమాంతం పెరుగుతున్నారు. మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్లు ఉజ్వల్ ఇంటర్వ్యూల కోసం క్యూ కడుతున్నాయి. భవిష్యత్తులో ఉజ్వల్ మరిన్ని భారీ సినిమాలు ఖచ్చితంగా ఎడిట్ చేస్తాడు. మరింత ఎత్తుకు ఎదుగుతాడు. ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు PCN ఛానల్. గంట మర్చిపోకండి. కొట్టేసేయండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్